న్యూస్ ఛానల్ అధినేత తీన్ వార్ మల్లన్న గారిని పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఈ రోజు మేడ్చల్ జిల్లా ప్రజాపరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ శ్రీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు ఫిర్జాదిగూడలోని వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది. ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి గారు తీన్ వార్ మల్లన్న గారి అమ్మగారితో, భార్యతో మాట్లాడి వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని చెప్పడం జరిగింది. హరివర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ, తీన్ వార్ మల్లన్న గారిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి బేషరతుగా వారికి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు శ్రీ వేముల మహేష్ గౌడ్, ఫిర్జాదిగూడ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి, మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ఎస్యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్యాయం అది చాలా ఇంతమంది శవాల మీద ముందు రాలేకపోవడం అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం అలాగా, కేసీఆర్ పార్టీ అలాగా. జగన్మోహన్ రెడ్డి వ్యక్తి పార్టీ అది, తెలంగాణ వ్యక్తి పార్టీ కాదు, తెలంగాణ ప్రజల పార్టీ. ఇది ప్రజల పార్టీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తి పార్టీ, వాళ్ళ నాయన పార్టీ అది. అప్పటి సందైనా రాజశేఖర్ రెడ్డి మంచిగా వాళ్ళు పార్టీ పెట్టుకున్నా ఇండివిజువల్ ఎజెండా పెట్టుకుంది. ఇదేమో ఇంతమంది పోరాటం చేసి తెచ్చుకుంటుంది. మాలాంటి వాళ్ళు ఎంత నష్టపోయారు, కొన్ని వందల కోట్లు నేను పెట్టినంత తెలంగాణ లోన్ పెట్టుకున్నాను. నా సొంత రాజకీయ జీవితాన్ని పనగా పెట్టాను. నేను తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ రాకపోతే 2014 మంత్రి రాజశేఖర్ రెడ్డి. చాలా సాక్రిఫైస్ చేసినాం, చాలా ఊరగొట్టుకున్నాం, చాలా మీటింగ్లు పెట్టినాం, ఉద్యమాలు తీసుకొస్తున్నాం. బాగా ఇలా గట్కేశాలు కూడా గెలిపిస్తాం. డెప్యూటీస్ని డెప్యూటీస్ని అప్పుడు ఆ టైం అసలు మరి తత్వం తీసుకొని గుట్ట పోవాలంటే గోరీల కాడికి వెళ్ళిపోతాడు. ఆయనకి ఏమన్నా కదా ముఖ్యమంత్రి సార్, దయ్యం పడుతుందా? ఏం పడుతుంది? నడి ఊళ్ళకి వెళ్ళి తీస్తాడట, ఇండ్లు గూల కొట్టి. రేకుల కింద ఉంటారా? షెడ్ వేస్తాం, చెట్టు కింద ఉంటారు 6 నెలలు? వాళ్ళ నిసారిస్తారు ఆ ఊరోళ్ళు. ఈ తెలుగు వాళ్ళు అయితే మన మేము ఎట్లుంటాం సార్? మాకు ఏంటన్నా కట్టించినాక ఆ ఇంట్లో పోయినకరి ఇది దీపిస్తారని మాట్లాడాలి. విసారించుకోరు, మీ మీద కేసులు ఉండయి, ఫీజులు ఉండయి, ఎవరు ఉండరు, ఒకరికొకరు మాట్లాడుకోండి అంటే ఇలా తాకలాటలు పెట్టి నువ్వు చక్కగా తీసుకొని ఇంకోటి కూడా అమ్మా, ఇప్పుడు ఈ 10 లక్షల రూపాయలు వీళ్ళకి ఇచ్చేది 5 లక్షల కోసం కలిసినట్టు కరవాటి ఆడ 2 లక్షల కోట్లు ఎడితే మా సార్ ఆల్రెడీ పనిచేసిన పనులకే, చేసిన పనులకి కాంట్రాక్టర్లు సూసైడ్ చేసుకుని స్టేలు టూరేసుకుని స్టేలు ఎందుకు తీసుకున్నాం అమ్మా?